హాయ్, వెల్కమ్ టు వాణి ఆధోనిస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ లేదా నైట్ కూడా తీసుకొచ్చండి. చాలామంది నైట్ భోంచేయరు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది తొందరగా కడుపు నిండుతుంది, తొందరగా ఆకలి వేయదు, ఇది చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇందులో. దీన్ని ట్రై చేయొచ్చు. ఈరోజు నేను దీనికి కావాల్సింది, నేను ఈ అటుకులు తీసుకున్నానండి. హాఫ్ లీటర్ పెరుగుకు నేను అటుకులు తీసుకున్నాను. చూడండి, హాఫ్ లీటర్ పెరుగుని ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. తర్వాత కీరా దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేశాను, టమాటో ముక్కలు, కొత్తిమీర. తర్వాత ఇవి పోపు సామాన్లు. పోపులో దీనికైతే ఒక చెంచా లేదా 2 చెంచాలు టీ స్పూన్లు నెయ్యితోనే పోపు పెట్టుకోండి, బాగుంటుంది. నూనెతో అంత బాగోదు. 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, చిన్నగా 4 అల్లం ముక్కలు, 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ పోపులో వేసుకోవాలి. ఇది పోపు సామాన్లండి. మిగతా ఇవన్నీ కూడా పచ్చివే పెరుగులో కలిపేయాలి. ఇవన్నీ కలిపి పెట్టుకోవచ్చు. ఈ అటుకులు మాత్రం గట్టి అటుకులు తీసుకోవాలండి. చూడండి, చాలా గట్టి అటుకులు తీసుకున్నా. పేపర్ అటుకులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. గట్టి అటుకులు ఉంటే మీకు చాలా బాగా క్లియర్గా నీట్గా వస్తుంది. పేపర్ అటుకులు వాడారనుకోండి, అది ముద్ద ముద్ద అయిపోతుంది, రాగి ముద్దలాగా అయిపోతుంది సంగట్లాగా. అలా తీసుకోకండి. ఈ గట్టి అటుకులు తీసుకొని దీన్ని 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడిగి గట్టిగా పిండుకోండి వాటిని, ఆ అటుకుల్ని కడిగి బాగా ఇలా పిండుకోవాలండి. ఇలా పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది, కొద్దిగా తడిగాను ఉంది ఇది. దీనికి ఏం చేస్తారంటే ఒక కప్పు నీళ్ళు వేసి, మళ్ళీ మంచి నీళ్ళు వేసి, తాగే నీళ్ళు వేసి పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ కూడా పెరుగులో కలిపేసుకోండి. జస్ట్ బిఫోర్ టేకింగ్ యువర్ ఫుడ్ అప్పుడు మీరు దీన్ని కలుపుకోవాలండి పెరుగులో. నేను చూపిస్తాను. నేను ఇలా కలుపుకున్నాను, పోపు అన్నీ వేసి కలుపుకున్నాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, పెరుగు, హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇవి ఈ కొత్తిమీర అన్ని ఆర్డర్ చేసుకున్నాం. చూడండి, ఆ పోపుని కలిపేద్దాం. హాఫ్ లీటర్ పెరుగులో నేను ఇంకా టమాటోలు వేయలేదు, టమాటోలు కూడా వేస్తున్నాను. ఇంకా మీకు ఎంత కావాలో అంత టమాటోలు వేసుకోండి. హాఫ్ లీటర్ పెరుగులో నేను టమాటో ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు పచ్చివేనండి. తర్వాత కొత్తిమీర, తర్వాత పైన పోపేసాను. ఈ అటుకులు ఇలాగే గట్టిగా పిండి పెట్టుకోవాలండి. మనం తినేటప్పుడు దీన్ని 1-2 నిమిషాల ముందు మీరు ఇలా పిండి దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక కప్పు నీళ్ళు వేసి పెట్టేయండి. తర్వాత దాన్ని ఇందులో కలుపుకోండి తినేటప్పుడు, లేకపోతే మళ్ళీ నీళ్ళంతా పీల్చుకొని గట్టిగా చాలా అన్నంలాగా అయిపోతుంది. కాబట్టి అలా చేయకండి. దీన్ని తినే ముందు మాత్రమే ఈ అటుకుల్ని ఇందులో కలుపుకోవాలి. దీనికి కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోండి, లేకపోతే ఇది మళ్ళీ అటుకుల్లాగా అయిపోతాయి. చూసారా, ఇది అయిపోయింది చాలా ఈజీగా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కడుపు నిండుతుంది. ఇది హెల్తీ ఫుడ్ కదా. కీరా దోసకాయ ఇవన్నీ కూడా, టమాటోలు, కీరా దోసకాయ ఇవన్నీ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. చేసుకొని కొద్దిగా ఉప్పు, రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా పడుతుందండి, ఎక్కువ వేయకండి. చాలా 1/2 టీ స్పూన్ కంటే తక్కువే పడుతుంది. ఉప్పు మాత్రం చూసుకొని అకార్డింగ్ టు యువర్ లైకింగ్ మీరు ఆ ఉప్పు వేసుకోండి. ఓకే, చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. మార్నింగ్ పెరుగు ఇష్టపడని వాళ్ళు నైట్ టైం కూడా తీసుకోవచ్చు అండి. ఇది చాలా హెల్తీ ఫుడ్. చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.